వెల్కమ్ టు ఏవన్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబుకు ఓటేస్తే అనుకున్న నోట్లో తల పెట్టినట్లేనన్న జగన్. 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఒక్క హామీలైనా నెరవేర్చారా అని ప్రశ్న. పెన్షన్లు ఇంటికి రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని విమర్శ. ఏలూరు జిల్లా నూజివీడులో ప్రజాగళం సభ. ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నాడంటూ చంద్రబాబు దొరలు. ఇతడేసే ఎంగిలి మెతుకులతో మనం బతకాలా అంటూ ఆగ్రహం. బాపట్ల జిల్లా రేపల్లెలో వారాహి విజయభేరి సభ. జనసేన కార్యకర్తల వల్లే తాను ఇన్నేళ్లు నిలబడగలనని పవన్ వెల్లడి. అడ్డుగోలుగా దోచుకోవడం కుదరదు, ఇక్కడ పవన్ ఉన్నాడంటూ ఫైర్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో జగన్ కు లాభం కనిపించిందని విమర్శలు. అందుకే ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఎక్కువ తలదూర్చడమే రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్య. ఖమ్మం జిల్లా వారికి పట్టుదల చైతన్యం ఎక్కువని, అనుకున్న దానికోసం ఎంత దూరమైనా వెళ్తారన్న సీఎం. మహిళపై చేయి చేసుకున్న జీవన్ రెడ్డి వీడియోపై స్పందించిన కేటీఆర్. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఘటన. సోస్ ఫస్ట్ చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేసిన కేటీఆర్. కాంగ్రెస్ దురహంకారం అని కేటీఆర్ ఆగ్రహం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఇచ్చిన అన్ని హామీలను ఈ 59 నెలల పాలనలో పూర్తి చేశామని సీఎం జగన్ అన్నారు. అన్ని హామీలను నెరవేర్చిన మీ బిడ్డ, మీ ఆశీస్సుల కోసం మరోసారి మీ ముందుకు వచ్చానని అన్నారు. హిందూపురంలో నిర్వహించిన ప్రచార బేరీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరో 9 రోజుల్లో ఎన్నికల కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందని చెప్పారు. ఇది కేవలం ఎంపీలను ఎమ్మెల్యేలను ఎంచుకునే ఎన్నికలు మాత్రమే కాదని, మీ భవిష్యత్తులో నిర్ణయించే ఎన్నికలని అన్నారు. చంద్రబాబు కోటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయని, పథకాలు కొనసాగాలంటే వైసీపీకి ఓటు వేయాలని చెప్పారు. పొరపాటున చంద్రబాబు కోటేస్తే అనుకున్న నోట్లో తలపెట్టినట్టేనని జగన్ వివరించారు. చంద్రబాబుకు ఓటు వేస్తే చంద్రముఖి మళ్ళీ నిద్రలేస్తుందని చెప్పారు. దేవుడు దయ, ప్రజల చల్లని దీవెనలతో రాష్ట్రంలో ఎన్నడూ జరగని అభివృద్ది చేసి చూపించామని అన్నారు. మేనిఫెస్టోలోని అన్ని హామీలు అమలు చేశామని చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఒక్క హామీనైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబు వాడు అందరికి అర్థమయ్యేలా 4 మాటలు మీ బిడ్డ చెప్తాడు. పిండి కొద్ది రొట్టె అనేది ఒక సామెత, ఒక నానుడు. దాని అర్థం పిండి ఎక్కువ ఉంటే రొట్టెలు ఎక్కువ వేసుకోవచ్చు, పిండి తక్కువ ఉంటే రొట్టెలు తగ్గుతాయి. ఇది మనందరికీ కూడా తెలిసిన సామెత. కానీ పిండి ఎంత ఉన్నా కూడా ఆ రొట్టెలు చేసే అధికారం చంద్రబాబుదైతే మాత్రం ఆ పిండి ఆ రొట్టె అన్ని తాను తన వారు తినేయటమే ఒక స్కీమ్ గా పెట్టుకున్నదే చంద్రబాబు పాలన. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో పేదల ఖాతాల్లోకి, అంటే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఒక్క రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 2 చేతులు పైకి ఎత్తాలి, ఇలా 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 ఇలా. అదే మీ బిడ్డ, అదే మీ బిడ్డ. ఈ 59 నెలల పాలనలో నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వారి ఖాతాలకి మీ బిడ్డ ఏకంగా 270,000 కోట్ల రూపాయలు. మరొకసారి చెప్తా ఉన్నాను, ఏకంగా 270,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉంది. ఈ డబ్బులన్నీ పంపించాడు. మరి ఇదే నేను అడుగుతా ఉన్నా, మరి ఇదే డబ్బు చంద్రబాబు హయాంలో ఎవరి జోబీలోకి పోయింది అని చెప్పి మీరందరూ కూడా నిలదీయండి అని అడుగుతా ఉన్నా. చంద్రబాబుకి ఎంత పోయింది? దత్తపుత్రుడికి ఎంత ఇచ్చాడు? ఈనాడుకి ఎంత పోయింది? ఆంధ్రజ్యోతికి ఎంత పోయింది? TV5 ఎంత పోయింది? వీరి జన్మభూమి జోబీలోకి ఎంత పోయింది అన్నది ప్రతి ఒక్కరూ కూడా నిలదీయండి చంద్రబాబు నాయుడును అని చెప్పి అడుగుతా ఉన్నా. మీ ఇంటికంతా ఫోన్లు కూడా చేస్తా ఉన్నారు. మీ అందరికీ కూడా IVRS ద్వారా ఫోన్లు కూడా చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడు అని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంత దిక్కుబాలిన రాజకీయాలు చేస్తా ఉన్న ఈ చంద్రబాబు నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ సందర్భంగా మీ జగన్, మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే గాని భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ. అసలు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా, అయ్యా అసలు నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అంటే భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే, దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు. ఫస్ట్ అది తెలుసుకో అని అడుగుతా ఉన్నా. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిశారు. కలిసి ఏం చెప్తా ఉన్నారు? మళ్ళీ మేనిఫెస్టో అంట, మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు Super 6 అంటా ఉన్నారు, నమ్ముతారా? అక్క నమ్ముతారా? Super 7 అంటా ఉన్నారు, నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు, నమ్ముతారా?
ఏలూరు జిల్లా నూజివీడు ప్రజాగాలం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం జగన్పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నాడు, తన కోసం తాను పనిచేసుకుంటున్నాడు అంటూ ధ్వజమెత్తారు. ఈ ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటాయి, చేతలు గడప కూడా దాటవని అన్నారు. ఇతడు ఒక మోసకారి, ఒక అహంకారి, ఒక సైకో, ఒక విధ్వంసకారుడు, ఒక బందిపోటు దొంగ. అతడి దృష్టిలో మనమంతా బానిసలం. అతడు ఒక నియంత అని వ్యాఖ్యానించారు. డబ్బులన్నీ తన వద్దే ఉండాలని ఈ నియంత ఆలోచిస్తాడు. అతడేసే ఇంగిలి మెతుకులతో మనం బతకాలి అని చంద్రబాబు మండిపడ్డారు. బ్రహ్మాండమైన మెజార్టీ గెలిపిస్తారని చెప్పి గెలిపించాలని మీ అంటారు. మీలో ప్రజాగణం కింద మిమ్మల్ని చేయనీకలు ఇంకొక పక్క. మీ నాన్నిచ్చాడా, జగన్ నాన్నిచ్చాడా? మీకు రోషం రాలా, కోపం రాలా? వస్తే ఏం చేయాలి? ఏం చేయాలి? దీన్ని చించి చిత్తు చిత్తుగా చేసి ఎక్కడ పారేయాలి? ఎక్కడ పారేయాలి? డస్ట్ బిన్ లో పారేయాలి. సిద్ధమా తమ్ముళ్ళు? మీరు అడుగుతున్నా, రెడీగా ఉన్నారా అని అడుగుతున్నా. రోజు వచ్చిందా లేదా మీకు? ఇలాంటి వాడు ముఖ్యమంత్రి అయ్యి వారసత్వంగా 1 సెంటు భూమి మా పేదవాళ్ళకి ఇస్తే ఆ సెంటు కూడా ఈయన పేరుతో పెట్టుకుంటాడంట. మీ భూమి మీద కన్ను పడింది, ఇప్పుడు ఇంకో పని చేశాడు, అది కూడా మీరు ఒక్కసారి చూసుకోవాలి. భవిష్యత్తులో ల్యాండ్ రికార్డ్స్ ఏముండవు, అడంగల్ లేదు, 10-1 లేదు, పట్టాదారు పాస పుస్తకం లేదు. కడాన ఒక జిరాక్స్ కాపీ ఇస్తా అంట ముట్టి తుడుచుకోవడానికి. అవునా కాదా? రద్దు చేయాలా లేదా? రద్దు చేయాలంటే గట్టిగా చెప్పండి, చెప్పండి. నేను అడుగుతున్నా, భరోసా ఇస్తాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి నా ఆస్తిని దగ్గర పెట్టుకొని నాకు భరోసా ఇస్తావా? ఎవడిచ్చాడు నీకు అధికారం? నీకు అధికారం ఇచ్చింది 5 ఏళ్ళు అయిపోయింది. 5 ఏళ్ళు మే 13 నీ డేట్ అయిపోయింది. నీ అధికారానికి చెల్లు చీటీ. బాపట్ల జిల్లా రేపల్లెలో నిర్వహించిన వారాహి విజయభేరి సభకు జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ తాను అనేక సవాళ్లు ఎదుర్కొని టీడీపీకి అండగా నిలబడగలిగానంటే అందుకు కారణం జన సైనికులు, వీర మహిళలేనని అన్నారు. తాను ఓడిపోయినప్పటికీ బలంగా నిలబడగలంటే అందుకు కారణం జనసేన పార్టీ కార్యకర్తలేనని స్పష్టం చేశారు. ఎన్నో ఉలిదెబ్బలు తట్టుకున్న శిల అందమైన విగ్రహంలా మారుతుందని, ఈ దశాబ్ద కాలంలో ఎదుర్కొన్న ఎదురు దెబ్బలతో జనసేన పార్టీకి కూడా ఒక అందమైన రూపు వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. అనగానే సత్యప్రసాద్ గారు లాంటి వాళ్ళు కలుపుకెళ్ళాలి, అలాగే మన చంద్రశేఖర్ గారిని కలుపుకెళ్ళాలి. వీళ్ళందరికీ ఎందుకు? నేను ఒకటే అనుకున్నా, నేను బతికుండగా ఈ రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వను, తెలుగు ప్రజల ఐక్యతకి అన్యాయం జరగనివ్వను, భారతదేశ సమగ్రతకి అన్యాయం జరగనివ్వను, భంగం వాటిల్లనివ్వను. పొలాల్లో నిలిచిపోయిన డ్రైన్లు పాడుదల గాక కుళ్ళిపోతా ఉంది. ఇక్కడ ఒక్క మన రేపల్లె సమస్య కాదు, ఏ మూలకెళ్ళిన ఇదే సమస్య. మనకి ముఖ్యంగా అరవల్లి, ఉప్పూడి, పరిధరాలు డ్రైన్లు, వాటిని మీరు చూడండి. అక్కడ వెళ్ళి చూస్తే గుర్రపు డెక్క, నాచు, ప్లాస్టిక్, రకరకాల నానా వ్యర్థాలతో నిండిపోయింది. ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఎవరు మాట్లాడతారు? మనకి బాధ్యత గల నాయకులు కావాలి. కూర్చున్న ఎమ్మెల్యేలు తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి ఇళ్ళకొచ్చి క్యాబ్ ప్యాకాట క్లబ్ నడిపించడం తప్ప వీళ్ళకి డ్రైన్లు పొడ్చాలని, డ్రైన్లు శుద్ధి చేయాలని బాధ్యత లేదు వీళ్ళకి? ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. అరే అన్నం పెట్టే రైతుకి అండగా లేని కాడికి ఎందుకు? మరి చుట్టుపక్కల మన జీవనదుల బోల్డన్లు ఉన్నాయి, మనకి ఇన్ని పంటకాలంలు ఉన్నాయి, ఇన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి, ఇంకా తాగునీటికి సమస్య ఉన్నాయి. ఏ నియోజకవర్గంకెళ్ళు తాగునీటి సమస్య,
ఒక జల్ జీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వానికి ఉంది, ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేసింది. ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు కుళాయి కావాలని నిధులు వచ్చినాయి, వందల కోట్ల నిధులు వచ్చినాయి. ప్రతి నియోజక జిల్లాకి డబ్బులు సద్వినియోగం చేయాలి. దాంట్లో డబ్బులు కొట్టేద్దామనుకుంటున్నారు తప్ప ఒక్కొక్క ఇంటికి ఒక కుళాయి పెట్టాలి. డబ్బులు వస్తున్నాయి, డబ్బులు ఉన్నాయి. అరే అన్ని మాటల మీద వెనక్కి తీసుకొని సాగు కనీసం తాగునీటి అవసరాలు కూడా తీర్చలేని ప్రభుత్వం. రేపల్లె ఒక సముద్ర తీరం ప్రాంతం ఎంత గొప్పగా డెవలప్ చేయొచ్చు, ఎంత గొప్ప పర్యాటక కేంద్రంగా తయారు చేయొచ్చు, కానీ ఇది పేకాటకి కేర్ ఆఫ్ అడ్రస్గా అయిపోయింది. పేకాటకి యువతకి మనం ఏం చెప్తాం? పేకాటక అటు మనం గుడివాడికి వెళ్తే పేకాట క్లబ్లు, బందరికి వెళ్తే పేకాట క్లబ్లు, అటు ఉత్తరాంధ్ర వెళ్తే పేకాట క్లబ్లు. పేకాట క్లబ్లు, మట్టి మాఫియాలు, దోపిడీలు, దాడులు తప్ప ఒక్క అభివృద్ధి లేదు. మాట్లాడదామంటే భయపెడతారు, నోరు తెరుద్దామంటే గొంతులు కేద్దామంటారు. అరే బలంగా అంటే అందరినీ మనకి విచ్ఛిన్నం చేద్దామని. మనం భయపడితే సమాజంలో అభివృద్ధి రాదు. నేను మీకు ధైర్యం ఇవ్వడానికి వచ్చాను. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. అభివృద్ధి జరగాలి. నిర్వీర్యం చేయడం వల్ల ఆ పని ముందుకెళ్ళనివ్వట్ల. అలాగే మన కూర్చోబెట్టి స్వభావం రీత్యా ఇది ఇసుక నేల, డ్రైనేజ్ మురికి నీరు బయటికి రావడం వల్ల అస్తవ్యస్తంగా అయిపోద్ది. దీని గురించి మాట్లాడేవాడు ఎవడు? పేకాట క్లబ్ల మీద ఉన్న జోరు హుషారు ప్రజా సమస్యల మీద, తాగునీటి సమస్యల మీద లేదు. ఇందాక చెప్పినట్టుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, అది సెకండ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అది ముందు ఏం చేశాడు? ఖమ్మం జిల్లా వారికి పట్టుదల చైతన్యం ఎక్కువని, అనుకున్న దానికోసం ఎంత దూరమైనా వెళ్తారని, అందుకే తాను ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఎక్కువగా తలదూర్చునని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ జనదేశ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖమ్మం జిల్లా ప్రజలపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కపై ప్రశంసలు కురిపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పోరాటం, చైతన్యం, పట్టుదల మిగతా తెలంగాణ ప్రాంతానికి ఆదర్శం. మా మిత్రుడు బట్టి విక్రమార్క అప్పుడప్పుడు నవ్వుతూ అంటుంటూ, అయ్యా నాయన ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ మీ ఖమ్మం జిల్లా వాళ్ళతో పెట్టుకోవద్దు అంటున్నాను, ఎందుకంటే మీరు అనుకున్న దానికోసం ఎంత దూరమైనా వెళ్లి కొడతానన్నారు, పేర్కొన్నారు. ప్రతి ఖమ్మంలో 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టింది ఈ ఖమ్మం జిల్లా అని నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, మీ చైతన్యం, మీ పోరాటం, మీ పట్టుదల మిగతా తెలంగాణ ప్రాంతానికి ఆదర్శం. మా మిత్రుడు బట్టి విక్రమార్క గారితో నేను అప్పుడప్పుడు అంటుంటా, నవ్వుకుంటా, అయ్యా నాయన ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ మీ ఖమ్మం జిల్లా వాళ్ళతో పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎంత దూరమైనా మీరు అనుకున్న దానికోసం కొట్లాడతారు. అందుకే నేను ఎప్పుడు కూడా ఖమ్మం జిల్లా రాజకీయాలలో ఎక్కువ తలదూర్చకుండా దగ్గరగా ఉన్నట్టే ఉండి దూరంగా ఉండి నమస్కారం పెడుతుంటాను. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఢిల్లీ పెద్దలు చెప్పిండ్రు, ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలు ఉంటే నువ్వు 22 జిల్లాలకే ముఖ్యమంత్రివి, ఖమ్మం జిల్లాలో మాత్రం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, వాళ్ళ సమస్యల మీద వాళ్ళే కొట్లాడుకుంటారు, వాళ్ళకు వాళ్ళే నాయకత్వం వహించుకుంటారు, వాళ్ళకు వాళ్ళే పార్టీని గెలిపించుకుంటారు. మనం వాళ్ళకు సహకరించాలి తప్ప మనం వాళ్ళ విషయంలో ఎక్కువ కలగజేసుకోవద్దని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెప్పింది ఈనాటికి నాకు గుర్తుంది. ఎందుకంటే నేను ఒకసారి కాంగ్రెస్లో చేరిన తర్వాత ఢిల్లీలో పెద్దల్ని అహ్మద్ పటేల్ గారిని కలవడానికి పోయినప్పుడు నాకు ఈ విషయాన్ని గుర్తు చేసింది. అందుకే మిత్రులారా, ఈ ఖమ్మం జిల్లా చైతన్యవంతమైన జిల్లా, ఈ ఖమ్మం జిల్లా దేశ రాజకీయాలకు ఒక దిక్సూచి, రాబోయే మార్పును, జరగబోయే పరిణామాలను ముందుగానే గుర్తించి ఈ దేశ ప్రజలకు ఏది మంచిదో ఆ రకమైన నిర్ణయం చేయడంలో మీరందరూ కూడా దిట్ట. అందుకే మిత్రులారా,
నిన్నగాక మొన్న చంద్రశేఖరరావు వచ్చిపోయింది మీ దగ్గరికి. ఆయన పాపం నామ నాగేశ్వరరావు గారిని బక్ర చేయడానికి, ఆయన చెవులో పువ్వు పెట్టడానికి ఆయన చెప్తున్నాడు. వచ్చేది సంకీర్ణమే, సంకీర్ణంలో నామ నాగేశ్వరరావు గారిని మంత్రి చేస్తాను. నేను అడుగుతున్న ఏ సంకీర్ణంలో చేరుతావు? మా కాంగ్రెస్ పార్టీ ఆ ఇంటి మీద కాకిని ఇంటి మీద కూడా వాళ్ళనియదు. మా కార్యకర్తలు ఊరుకోరు. టిఆర్ఎస్ కాకి కాంగ్రెస్ ఇంటి మీద వాళ్తే అక్కడికక్కడనే మా కార్యకర్తలు కాల్ చేస్తారు. ఇక మిగిలింది బీజేపీ కదా, నువ్వు చేరబోయేది బీజేపీనే కదా చంద్రశేఖరరావు. మేము అదే కదా చెప్పింది మొదటి నుంచి, మేము చెప్తున్నది మొదటి నుంచి, నువ్వు ఆచరిస్తున్నది 2014 నుంచి 2023 వరకు 9.5 సంవత్సరాలు చంద్రశేఖరరావు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వచ్చినప్పుడు, నోట్లు రద్దు చేసినప్పుడు, జిఎస్టి బిల్లును తీసుకొచ్చినప్పుడు, ట్రిపుల్ తలాక్ చట్టాన్ని చేసినప్పుడు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ను పొందుపరిచినప్పుడు, యూనిఫామ్ సివిల్ కోడ్ తెచ్చినప్పుడు, ప్రతి సందర్భంలో ఇక్కడ కారు గుర్తు మీద ఓటు వేయించుకొని ఢిల్లీలో కమలం గుర్తుకు తాకట్టు పెట్టిన చరిత్ర చంద్రశేఖరరావుది. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఓ మహిళపై చేసుకున్న ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ ఉపాధి కూలీ మహిళ బీజేపీ అభ్యర్థికి ఓటు వేస్తానని చెప్పడంతో జీవన్ రెడ్డి ఆమె చెంపపై కొట్టారు. ఇది నెట్టింట వైరల్ గా మారింది. మహిళ చెంపపై కొట్టడం దుర్మార్గపు చర్య అని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ దురహంకారమని విమర్శించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కేటీఆర్ రీట్వీట్ చేశారు. సౌత్ ఫస్ట్ చేసిన ట్వీట్ ను బీఆర్ఎస్ నేత రీట్వీట్ చేశారు. నిజామాబాద్ నుంచి ఓ మహిళ ఈ వీడియో వెలుగు చూస్తుంది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఓ వృద్ధురాలి చెంపపై కొట్టాడు. కొన్ని రోజులుగా పెన్షన్ రాకపోవడంతో ఓ మహిళ తన వద్దకు వచ్చి కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. అయితే ఆమె తనని గుర్తించలేదు. తనను వినయ్ రెడ్డి అని పిలవడంతో జీవన్ రెడ్డి ఆమెను కొట్టాడని ఈ ట్వీట్ పేర్కొంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై విపక్షాలు దుమ్మెత్తి పోస్తుండటం పట్ల ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చట్టం రావడం భూ కబ్జాలు చేసే వారికి ఇష్టం ఉండదని అన్నారు. ఇది భూములను రక్షించే చట్టం అయితే ల్యాండ్ గ్రాబే యాక్ట్ అంటున్నారని విమర్శించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు వంటి వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా అని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు ఎలాగో ఇలాంటి చట్టాలు తీసుకురాలో, ఎవరైనా తీసుకొస్తే నువ్వు హర్షించవు. నీ విషపూరితమైన ఆలోచనతో, నీకున్న పచ్చ మీడియా బలంతో ఇలాంటి ప్రచారాలు చేయగలిగిన శక్తులు అండతో దీన్ని ల్యాండ్ గ్రాబింగ్ అని దుష్ప్రచారం సాగిస్తున్నావంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. సమగ్ర భూ సర్వే జరగాల. మనము ఇన్నాళ్ళు జరుగుతూ వచ్చింది పేపర్ డాక్యుమెంట్ మీద బేస్ చేసుకుని ఆస్తి వ్యవహారాలు నడుస్తుంటే, అంటే ల్యాండ్ ఉంటుందో ఉండదో సంబంధంలా డాక్యుమెంట్లో ఉంటుంది. అలా రామకృష్ణ నాయుడికి 1 ఎకరాల భూమి ఉంటుందని, అలా లేకపోయినా కూడా డాక్యుమెంట్ ఉండొచ్చు, లేదా అందులో తేడాలు ఉండొచ్చు. ఇప్పుడు మారాల్చాలనుకున్నది రియల్గా నీ భూమి ఎంత ఉందో ఆ భూమికి సంబంధించిన యాక్చువల్ వాస్తవం ప్రతిబింబించేలాగా డాక్యుమెంట్ తయారు చేయడం, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ పేపర్ నుంచి భూమి మీదకి పోయేది, అది ఎప్పుడు వివాదాలు సృష్టిస్తుంది. ఒకే భూమి మీద 10 రకాల డాక్యుమెంట్స్ ఉంటుంది, ఒకే ల్యాండ్ మీద 2-3 రిజిస్ట్రేషన్ కూడా జరుగుతున్నాయి. ఈ దీనికి కాకుండా వన్స్ ఫర్ ఆల్ నీ భూమి, నీ ఆస్తి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఏది ఉంటే దానికి సంబంధించినంతవరకు అది అపార్ట్మెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంటి స్థలం కావచ్చు, భూమి కావచ్చు, దీనికి సంబంధించినది వాస్తవమైన దీని నుంచి డాక్యుమెంట్ తయారవుతుంది. ఇది పెద్ద ఒక రెవల్యూషనరీ ఎఫర్ట్, రెవల్యూషనరీ ట్రాన్స్ఫార్మేషన్. ఇది ఏం ఓవర్ నైట్ ఎందుకు అవుతుంది? టైం పడుతుంది. పట్టడానికి ముందు సర్వే, సమగ్ర సర్వే జరగాల. ఆ యాక్టివిటీ ఇప్పుడు నడుస్తోంది. అసలు నాకు అర్థం కాదు ఏదైతే ఇప్పుడు వీళ్ళు అంటున్న ఏ ఆరోపణలు చేస్తుంటారు. ఈ రోజు కూడా అన్యాయమైన చేశారు. అసలు రైతులు ఏడంట, ఎవడో సాంబశివుడు అని ఎవడో ఇంకోటి ఎవరో చెప్పి ఈనాడు బ్యానర్స్ లో రాశారు లేని రైతు. అసలు రైతు లేడు, భూమి లేదు, అసలు జరిగింది వాస్తవం కాదు, ఏమీ లేదు, ఒక కథ కల్పిత కాదు రాసేసి జనం మీద వదిలేశారు. కేవలం సర్క్యులేషన్ ఉంది కదా అని చెప్పి నమ్ముతారు. అక్షరం అంటే ఇప్పటికే గౌరవం ఉంటుంది, వాస్తవం ఉంటుంది అనుకుంటారు కాబట్టి నమ్ముతారు. చేసి రాసి పడేశాడు జనం మీద.
ఇక్కడ కూడా అంతే, మిగిలిన వీళ్ళ ప్రచారం. ఇది కాక ఐవీఆర్ఎస్ కాల్స్ రకరకాలు ఇది పెడుతున్నారు. రోజు ఆరోపణలు, ల్యాండ్ గ్రాబింగ్ అంటాడు. ఆయనకాయన చంద్రబాబు అని ఆయనకాయనే దాని మీద లాక్కుంటూ రోజు ఉపన్యాసాలిస్తున్నారు. నిజంగా ల్యాండ్ గ్రాబింగ్ అనేది ఎప్పుడు జరిగిందంటే 14-19 మధ్య టీడీపీ హయాంలో జరిగింది. దానికి చెక్ పెట్టడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకొస్తున్నారు. మీకు గుర్తుందా, బాగా మీకు గుర్తుందా, వెబ్ల్యాండ్ అని తెచ్చినప్పుడు, వెబ్ల్యాండ్ అనేది తెచ్చి డిజిటలైజేషన్ చేస్తున్నామని మొదలు పెట్టిన దాంట్లో కింద పేర్లు మార్చి, పేరు ఒక రైతుది ఒక పేరు ఉంటే ఆ పేరు తీసేసి ఇంకో పేరు పెట్టి చేసుకుని తమకున్న అధికార బలంతోనో లేక రాజకీయ బలంతోనో కండబలంతోనో ధన బలంతోనో దాని మీద డాక్యుమెంట్ చేసుకుని సేల్ చేసేసి రిజిస్టర్ చేసేసి డబ్బులు తీసుకుని కూడా ఇస్తే 1000 ఎకరాలు ఈ రోజుకు డిస్ప్యూట్ రిజాల్వ్ కాల తెలియదా అందరికీ, ప్రజలకు తెలియదా, రైతులకు తెలియదా? 1000 ఎకరాలు ఎందుకంటే పేపర్ మీద ఉంటే చాలు, రిజిస్ట్రేషన్కి ఏముంది? పేపర్ మీద డాక్యుమెంట్ ఉంది, రిజిస్టర్ చేసేసారు, లిటిగేషన్ స్టార్ట్ అయింది, ఈ రోజుకు రిజాల్వ్ కావట్లా. ఎందుకంటే మళ్ళీ ఆర్డీఓకి చేసుకోవాలి, ఆర్డీఓ నుంచి మళ్ళీ జేసీ దగ్గరకు రాకపోతే తర్వాత మళ్ళీ కోర్టుకు పోవాలి, లేదా కోర్టుకు పోయినా మళ్ళీ ఇక్కడికే రెఫర్ చేస్తారు. ఇది ఒకటి. అయితే ఇంకా క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పేదా, సిఆర్డీఏ ఏరియా మ్యూటేషన్ అనేది ఫైనల్. ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి పేరు మారాలంటే ఫైనల్ చేసేస్తే ఒక సుబ్బరాయుడు అనే పేరు. వైఎస్ఆర్సీపీ పాలనలో మహిళలకు శాంతి భద్రతలు కరువయ్యాయని బీజేపీ నాయకురాలు సాధినేని యామిని శర్మ విమర్శించారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో కూటమి నేతలతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సీఎం నివాసానికి సమీపంలో అఘాయిత్యాలు జరుగుతున్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యువతను డ్రగ్స్ గాంజాయికి బానిసలను చేసిందని ఆమె దుచమెత్తారు. ఈ ప్రభుత్వ పాలన సాగింది. వందలాది మంది మహిళల పైన లేదా ప్రజల పైన కంటిన్యూస్ గా దాడులు జరుగుతుంటే ఆ ప్రభుత్వాన్ని ఆ పాలనని ఏమనాలి? మన రాష్ట్రంలో చూస్తే గడిచినటువంటి వైసీపీ పాలనలో 650కి పైగా మహిళల పైన అత్యంత దారుణమైనటువంటి ఘటనలు జరిగాయి. ఇన్ని వందలాది సంఖ్యలో ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు, మహిళలు ఇద్దరు హోంమంత్రిలాగా పనిచేశారు వారు లేదా మహిళా కమిషన్ నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? మనకు అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వము అసమర్థ పాలన, అసమర్థ ప్రభుత్వము, చేతగాని ప్రభుత్వము, ఏమాత్రము బాధ్యత లేనటువంటి ప్రభుత్వము, నిర్లక్ష్యంతో కూడినటువంటి ప్రభుత్వం అని చెప్పని మనకు తెలుస్తూ ఉంది. 2019 నుంచి 2021 వరకు ఉన్నటువంటి మనం ఎన్సీఆర్బి రిపోర్ట్ తీస్తే గనక అక్షరాల 22,278 మహిళలు, దాంట్లో 7,920 బాలికలు, వారందరూ మిస్సింగ్ అయిపోయారు. మిస్సింగ్ అంటే కనపడట్లేదు ఈ రాష్ట్రంలో. అప్పుడప్పుడు వచ్చి డీజీపీ లేదా కొంతమంది ఎస్పీలు వచ్చి మాట్లాడతారు, మా రాష్ట్రంలో మా పోలీసు వ్యవస్థ బాగా భద్రతనిస్తుందని. మేము ప్రశ్నిస్తున్నాం, పదే పదే అడిగాము శ్వేతపత్రం రిలీజ్ చేయమని, కానీ ఇంతవరకు అయినా సరైన లెక్కలు చెప్పారా? ఆ 22,000 మంది పేర్లు వీళ్ళు లేదా అందులో ఎంతమంది తిరిగి తెచ్చాము? ఒకవేళ నేరాలు జరుగుంటే గనక, కిడ్నాపులు ఇట్లాంటివి జరిగి ఉంటే వారిపైన పలానా సెక్షన్ కింద, పలానా చట్టం కింద కేసులు పెట్టాము అని చెప్పని ఏమైనా చెప్పే ధైర్యం నిజంగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? వ్యభిచారం కోసం మహిళలను అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్ చేసేటటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. అభివృద్ధిలో 1 స్థానంగా ఉన్నటువంటి రాష్ట్రము, ఉండాల్సినటువంటి అన్ని సహజ వనరులు ఉండి అభివృద్ధిలో 1 సాధించాల్సినటువంటి ఉండాల్సినటువంటి రాష్ట్రము ఈ రోజున హ్యూమన్ ట్రాఫికింగ్ లో 3rd ప్లేస్లో ఉంది. డ్రగ్స్ మనందరూ తెలిసింది, వేలాది కిలోల డ్రగ్స్ కానీ, గంజాయి లక్షల మద్యాన్ని ఏమంటారు, లీటర్లు ఏరులై పారుతున్నటువంటి మద్యానికి కేరాఫ్ అడ్రస్ లాగా 1 లాగా ఉంది. కానీ ప్రజలని రక్షించే క్రమంలో అట్టడుగు స్థాయిలో ఈ రాష్ట్రం ఉంది. దీనివల్ల మహిళలు ఇప్పుడు చాలా చోట్ల చూసాము, సీఎం ఇంటి పక్కనే జరిగింది. దానికి కారణాలు ఎవరు? అక్కడ సీతానగరం దగ్గర జరిగినప్పుడు బ్లేడ్ బ్యాచ్, అక్కడ ఉన్నటువంటి గంజాయి బ్యాచ్ కాదా? అలా రాష్ట్రంలో చూస్తే గుంటూరులో నడి బొడ్డున ఒక అమ్మాయిని నరికి చంపారు. ఇక్కడ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక అమ్మాయి పైన అత్యాచారం జరిగింది. సీఎం సొంత జిల్లా కడప జిల్లాలో, అలాగే పులివెందులలో కూడా మహిళల పైన అత్యాచారం జరిగింది. ఎంతో మంది ఎస్సీ మహిళల పైన, దళిత గిరిజనుల పైన.
కేసీఆర్ ఏం చేస్తే దానికి వ్యతిరేకంగా చేయాలన్న ధోరణిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రజా ఉద్యమాలలో ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ చెప్పారు. పార్లమెంట్ స్థాయికి ఒక జిల్లా ఉండాలని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని వివరించారు. 33 జిల్లాల్లో ఏ జిల్లాలను తొలగిస్తారో, ఏ జిల్లాలను ఉంచుతారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ, 6 గ్యారంటీల అమలుపై రేవంత్ రెడ్డి తేదీలు మార్చుతున్నారని ఎద్దేవా చేశారు. రాజ్యంలో రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రాన్ని నడిపిస్తున్న విధానం కనబడుతుంది. రేవంత్ రెడ్డి గారి నుంచి ఆశించింది ఏంటంటే, మేము రాజన్న సిరిసిల్ల జిల్లాను కొనసాగిస్తాం, కొత్త జిల్లాలను ఇట్లే కొనసాగిస్తాం, అధికార వికేంద్రీకరణ వల్ల, పరిపాలనను వికేంద్రీకరించడం వల్ల ప్రజలకు అధికారులు చేరువైనారు, సంక్షేమ ఫలాలు మంచిగా అందుతున్నాయి, కలెక్టర్లు జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా ఇక్కడే కొలువు ఉండడం వల్ల, చిన్న జిల్లాలు కావడం వల్ల ప్రజలకు లాభం జరిగింది. నా తప్పు నేను తెలుసుకున్నాను, నాకు బుద్ధి వచ్చింది, చెప్పలేసుకుంటున్న జిల్లాలను కొనసాగిస్తున్నా అని చెప్తాడేమో అనుకున్నా. కానీ ఈ ముఖ్యమంత్రి వైఖరి ఎట్లా ఉందంటే, కేసీఆర్ ఏం చేస్తే దానికి ఉల్టా చేయాలి. కేసీఆర్ గారు 3,000 కోట్ల రూపాయల బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చినారు. ఇక్కడ బతుకు నిలబెట్టినారు, సిరిసిల్ల నేతన్నల బతుకు నిలబెట్టిండు. నెలకు 15,000 రూపాయలు సంపాదించుకునే విధంగా, గౌరవప్రదంగా జీవించే విధంగా సిరిసిల్ల నేతన్నలకు ఒక గౌరవాన్ని ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వాలి. అసలు రాజన్న సిరిసిల్ల జిల్లాను కొనసాగిస్తారా, తీసేస్తారా? 33 జిల్లాల్లో 17 జిల్లాలనే చేయదలుచుకుంటే ఏ 16 జిల్లాలు మీరు తీసేస్తారు? నాగర్ కర్నూలు పార్లమెంట్లో 3 జిల్లాలు ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లా ఉంది, వనపర్తి జిల్లా ఉంది, అదేవిధంగా గద్వాల జిల్లా ఉంది. మరి ఏ దేని ఉంచుతారు, దేన్ని తీసేస్తారో తేడతెల్లం చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇంకొక డిమాండ్ కూడా నేను చేస్తూ ఉన్నా రాజన్న సిరిసిల్ల వేదికగా, ఇకనైనా చేసిన తప్పుకు చెంపలేసుకోండి, బుద్ధి తెచ్చుకోండి. సిరిసిల్లలో మళ్ళీ నేతన్నల ఆత్మహత్యలు తిరిగి ప్రారంభమైనాయి. ఇప్పటికైనా కొద్దిగా జ్ఞానం తెచ్చుకొని, బుద్ధిహీనంగా ప్రవర్తించడం మానుకొని, ఇంకా పిచ్చివాగుడు మాగడం మానుకొని, ఇప్పటికైనా మరి నేతన్నలకు తిరిగి ఆర్డర్లు ఇవ్వండి. ఇచ్చి బతుకమ్మ చీరకు మేము 3,000 కోట్ల ఆర్డర్లు ఇస్తే 5-6 ఏళ్లలో నీకు దమ్ముంటే 6,000 కోట్ల ఆర్డర్లు ఇ, ఇంకా మంచి చీరలు తయారు చేయించు, లేదా కాటన్ పరిశ్రమకు ఊతమిచ్చే విధంగా వ్యవహరించు. అంతేగాని మూర్ఖుడిలాగా ఇవాళ ప్రజల ఉసురు తీసుకునే విధంగా, నేతన్నల ఉసురు తాకే విధంగా ఈ దిక్కుమాలిన రాజకీయాలు చేయవద్దని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ వైఖరి ఏంది అసలు, నేత కార్మికులను ఆదుకుంటారా, లేకపోతే వాళ్ళు చస్తా ఉంటే చూస్తా ఊరుకుంటారా చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నిన్న మేము ఊహించింది, ఆశించింది ఈ ప్రాంతంలో ప్రజలకు సాంత్వన చేకూర్చే మాటలు. నిన్న మొన్నటిదాకా తంగళ్ళపల్లి బ్రిడ్జి కింద నీళ్లు కనబడుతుండే మంచిగా, గోదావరి నీళ్ళు. ఇలా మాయమైనవి రేవంత్ రెడ్డి వచ్చినాయి, దాన్ని ఏం చేస్తావో చెప్పవు. ఇక్కడికి వచ్చినావు, మరి ఇక్కడ బోర్లు ఎత్తిపోతున్నాయి, మళ్ళీ ప్రజలు గొంతెండి నీళ్ల కోసం అలమటిస్తూ ఉన్నారు, రైతుల పంటలు ఎండిపోతూ ఉన్నాయి, దాని మీద ఒక్క మాట మాట్లాడలేదు. ఇట్లాంటి సిగ్గుమాలిన ప్రభుత్వం, ఇట్లాంటి తుగ్లక్ పాలన ఇవాళ ప్రజలు చూసి అసహించుకుంటా ఉన్నారు, నవ్వుకుంటా ఉన్నారు. నువ్వు చెప్పే అబద్ధాలు అసత్యాలు ప్రజలు ఇవాళ చీత్కరించుకుంటా ఉన్నారు. 6 గ్యారంటీల్లో 5 అమలు చేసినా అని సిగ్గు లేకుండా నువ్వు బొంకుతుంటే, హోర్డింగ్లలో పెట్టుకుంటే ప్రజలు ఇవాళ నవ్వుకుంటున్నారు, చీత్కరించుకుంటా ఉన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే అనుకున్న నోట్లు తలపెట్టినట్లేనన్న జగన్, 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఒక్క హామీనైనా నెరవేర్చారా అని ప్రశ్న, పెన్షన్లు ఇంటికి రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని విమర్శ. ఏలూరు జిల్లా నూజివీడులో ప్రజాగళం సభ, ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నారంటూ చంద్రబాబు దృఢం, ఇతడేసే ఎంగిలి వెతుకులతో మనం బతకాలా అంటూ ఆగ్రహం. బాపట్ల జిల్లా రేపల్లెలో వారాహి విజయభేరి సభ, జనసేన కార్యకర్తల వల్లే తాను ఇన్నేళ్లు నిలకడబెట్టాలని భవన్ వెల్లడి, అడ్డగోలుగా దోచుకోవడం కుదరదు, ఇక్కడ పవన్ ఉన్నాడంటూ ఫైర్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో జగన్ కు లాభం కనిపించిందని విమర్శలు. అందుకే ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఎక్కువ తలదూర్చడమని రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్య, ఖమ్మం జిల్లా వారికి పట్టుదల చైతన్యం ఎక్కువని, అనుకున్న దానికోసం ఎంత దూరమైనా వెళ్తారన్న సీఎం.
మహిళపై చేయి చేసుకున్న జీవన్ రెడ్డి వీడియోపై స్పందించిన కేటీఆర్ నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఘటన సోత్ ఫస్ట్ చేసిన ట్వీట్ రీట్వీట్ చేసిన కేటీఆర్ కాంగ్రెస్ దురహంకారం అని కేటీఆర్ ఆగ్రహం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.